చూడండి, ఈరోజు ఈ వీడియోలో పసుపు వినాయకుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. పసుపు వినాయకుడు చేయడానికి కావాల్సిన పదార్థాలు 2 కప్స్ మైదా, కొంచెం పసుపు, కొంచెం పాలు, కొద్దిగా నూనె, 2 మిరియాలని కళ్ళ కోసం తీసుకున్నాను. ఎలా చేయాలో చూద్దాం రండి. ఓకే, ఒక బేషన్ తీసుకుని దాంట్లో 2 కప్పులు మైదా వేసుకోవాలండి. 2 కప్పులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపును అయితే మనము వేసేసుకోవాలి. పసుపును వేసుకున్న తర్వాత కొద్దిగా కొద్ది కొద్దిగా పాలు వేస్తూ కలపాలి. ఎక్కువ వేసేస్తే మళ్ళీ ఒకరు అయిపోద్ది. సో కొద్ది కొద్దిగా పాలు అని వేస్తూ బాగా కలుపుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా డఫ్ ఇలాగా రావాలండి చపాతీలా. దీంట్లో 2 డ్రాప్స్ అయితే ఆయిల్ వేసుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట. ఇది పిండి అనేది కొంచెం బాగుంటుంది. దీన్ని ఒక 15 మినిట్స్ ఇలాగే ఉంచండి. అప్పుడు మనకి బాగా మౌండ్ అవుతుంది. ఈ విధంగా ఇన్ని బాల్స్ కింద చేసుకుని ఇది వైట్ కలర్లో కూడా నేను ఒకటి చేసుకున్నానండి, చాలా యూస్ అవుతుంది. ఈ విధంగా మీడియం సైజ్ అని, స్మాల్ సైజ్ అని ఈ విధంగా మీరు ఇది చేసుకుని చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది చేయడానికి. ఓకేనా అండి. నెక్స్ట్ అయితే మీడియం సైజ్ లాగా ఒకటి తీసుకుని బేస్ అనేది ఈ విధంగా తయారు చేసుకోవాలండి. కొంచెం పెద్దగా బేస్ వినాయకుడికి చూడండి. నెక్స్ట్ అయితే బాడీ. సో కొంచెం పెద్దదే తీసుకోవాలి. బాడీకి పెద్ద తీసుకున్న తర్వాత ఈ విధంగా చేసుకుని వెనకాలైతే అతికించుకోవాలి. పాలని కొంచెం కొద్దిగా అతికించుకుంటూ వేసుకోవాలండి. ఇదిగో చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. అతికించుకోండి. ఈ విధంగా అతికించుకొచ్చుకున్నాక మనకి నెక్స్ట్ కాళ్ళు. కాళ్ళు కోసం 2 బాల్స్ తీసుకోండి. 2 బాల్స్ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా చేయండి. ఈ విధంగా ఇదిగో చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. ఇదిగో చూడండి, కొంచెం ముందుకు ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇదిగో చూడండి, అతికించుకోవాలి. దీన్ని అతికించుకున్నప్పుడు కొంచెం పాలని పెట్టి బాగా కలిసిపోవాలి పిండికి కూడా మనకు. ఈ విధంగా చేసుకోవాలి. ఇదిగో చూడండి. నెక్స్ట్ అయితే తల పట్టినది మీడియంగా తీసుకుంటే సరిపోతుంది తలకి. సో తీసుకుని సేమ్ కొద్దిగా మిల్క్ని తీసుకుని ఒక లైట్గా ఈ విధంగా కలిసిపోవాలి ఇవన్నీ కూడా. తర్వాత మనకి చేతులకి ఈ విధంగా చేసుకోవాలి. చిన్న చిన్నగా చేసుకోవాలి చేతులు. ఇదిగో చూడండి, చేతులకి ఒక చేయిని తీసుకుని మీరు ఈ విధంగా చేతిలో ఒక లడ్డు ఉన్నట్టుగా చేసుకోవాలి కాబట్టి. సో ఈ విధంగా చేసుకోండి. ఇదిగో చూడండి, ఈ విధంగా స్ట్రైట్గా వచ్చేలాగా ఈ విధంగా చేయండి. చేసిన తర్వాత వైట్ కలర్ పిండి ఉంది కదా మనం ఆల్రెడీ చూపించింది, దాంతో లడ్డు సర్కిల్గా చేసుకొని పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి మన బ్లెస్ వినాయకుడు మనల్ని బ్లెస్ చేస్తున్నట్టుగా ఈ విధంగా చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. ఇదిగో చూడండి, చేసేసాను. నెక్స్ట్ మనమైతే తొందర ఏం చేసుకోవాలి కదా. సో ఈ విధంగా ఈ విధంగా చేసుకొని అతికించుకొని కొంచెం చుట్టుకుని ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా చూడండి, బాగుందా? ఓకే. నెక్స్ట్ 2 మిరియాలు అయితే కళ్ళలాగా పెట్టుకోవాలి. ఇదిగో చూడండి, 2 మిరియాలు అయితే పెట్టుకోవాలి. జాగ్రత్తగా పెట్టుకోండి, కింద పడిపోకుండా బాగా అతికించుకోండి. అప్పుడు మనకి బాగా వస్తుంది. ఇదిగో చూడండి. ఇదిగో నెక్స్ట్ అయితే కొంచెం విభూదిని తీసుకుని టూత్ పిక్తో ఈ విధంగా మనము పెట్టుకోవాలి అండి. ఇదిగో చూడండి, 3 వినాయకుడికి బొట్టు ఉంటుంది కదా, సో ఆ బొట్టుని ఈ విధంగా చేసుకోవాలి. ఇదిగో నెక్స్ట్ అయితే మనకు చెవుల కోసం ఇలా రౌండ్గా చేసుకుని వెనకాల నుంచి అతికించుకోవాలండి. వెనకాల నుంచి మనము కొద్దిగా వాటర్ కానీ పాలను కానీ వేస్తూ అతికించుకోవాలి. బాగా మనము కింద పడిపోకుండా బాగా అతికించుకోండి. ఇదిగో చూడండి, ఇంకో చెవులు కూడా ఈ విధంగా అతికించుకోండి. తర్వాత కిరీటంలాగా ఈ విధంగా చేసానండి నేను. 2 పైన 2 ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. ఇదిగో చూడండి, ఈ విధంగా చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ మధ్యలో అయితే ఒకటి రౌండ్గా ఈ విధంగా చేస్తే మనకి బాగా వస్తుంది. ఇదిగో చూడండి. నెక్స్ట్ అయితే స్వస్తిక్, చేతిలో స్వస్తిక్ అనేది ఉంటుంది కదా, సో మీరు ఏ విధంగా చేసుకోవాలనుకున్నారో చేసుకోండి. మనకి బొట్టు అనేది ఉంటుంది కదా, సో ఆ బొట్టుతో మనం ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్
వినాయకుడికి ఎక్కడెక్కడ బొట్టు పెట్టుకోవాలనుకుంటున్నారో కుంకుమ బొట్టులాగా దీన్ని మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇదిగో చూడండి, అక్కడక్కడ బొట్టు పెట్టండి. ఇంకోటి మనం పెట్టుకోవాలి ఏంటంటే వినాయకుడు ఒకటి ఉంటుంది కదండి, సో అదిగో చూడండి ఈ విధంగా వైట్ పిండితో ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఈ రెండింటిని ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇదిగో చూడండి రెండింటిని పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి ఫుల్గా రెడీ అయిపోయింది. చూడండి నేను అక్కడ కుడుములు కూడా చేస్తాను, బాగుంది కదా. మీరు ఏ విధంగా చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే నేను చేసింది ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్.